వందేళ్ల చరిత్ర గల ఆలయాన్ని మరల పునర్నిర్మించి ప్రారంభించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జగ్గన్నపేటలో పునర్నిర్మించిన శివాలయాన్ని ఎమ్మెల్యే యువి రఘునమూర్తిరాజు, డీసీజీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మలు ప్రారంభించారు. శారదా నది బ్యాక్ వాటర్ కారణంగా అన్నపూర్ణ నీలిమట్టేశ్వర స్వామి ఆలయం తరచూ ముంపు గురయ్యేది. వందేళ్ల చరిత్ర గల ఆలయాన్ని గ్రామస్తులు పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం నిర్వహించారు. పూజారిని ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోన లచ్చెన్నాయుడు, లాలం రాంబాబు, దొడ్డి కృష్ణ, దొడ్డి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల ఏర్పాటుతో ప్రజలకు చేరువగా పాలన వచ్చిందని ఎమ్మెల్యే యువి రఘునమూర్తిరాజు అన్నారు. ఉప్పవరం, ఎం జగన్నాథపురం సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఓటీఎస్ లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు కోన లచ్చెన్నాయుడు, జడ్పీటీసీ లాలం రాంబాబు, సర్పంచ్ పిన్నరాజు వాసు, చిన్ని శ్రీనివాసరావు, భీమిని వెంకటేశ్వరరావు, రావి సోమన్బాబు తదితరులు పాల్గొన్నారు. అమర జవాన్లకు అచ్యుతా కాలేజీ విద్యార్థులు ఘన నివాళులర్పించారు. 2019లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు గుర్తు చేసుకుంటూ విద్యార్థులు అచ్యుతాపురం కూడలో ర్యాలీ నిర్వహించారు, మానవహారం ఏర్పడ్డారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ రాజన్ సత్యనారాయణ, కరస్పాండెంట్ పల్లి శేషగిరిరావు పాల్గొన్నారు. అచ్యుతాపురం రోడ్డు వేస్తున్న బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎంపీపీ వర్సల శ్రీనివాసరావు కోరారు. అనకాపల్లి ఆర్డీఓ సీతారామారావు బాధితులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ధరకు 2.5 రెట్లు పరిహారం ఇస్తామని ఆర్డీఓ తెలిపారు. అయితే మార్కెట్ ధరకు 4 రెట్లు కలిపి పరిహారంగా ఇవ్వాలని బాధితులు కోరారు. బాధితుల డిమాండ్లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటి నాయకులు రంగుల రాము, కోనరావు సోమనాయుడు పాల్గొన్నారు. మాఘపౌర్ణి తీర్థంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం ఎస్పీ మణికంఠ అన్నారు. ఆయన పూడిమడకను సందర్శించి మాఘపౌర్ణి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, గజయతగాల పర్యవేక్షణ, జేబు దొంగలు, చైన్ స్నాకర్స్ పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి పలు అంశాలపై చర్చించారు. విక్రమంలో సీఐ వెంకటరమణ, ఎస్ఐ ఉపేంద్ర, మల్లేశ్వరరావులు పాల్గొన్నారు. అల్లూరి కబడ్డీ అకాడమీ క్రీడాకారులకు అచ్యుతాపురం సర్పంచ్ కోనరపు విమలానాయుడు క్రీడా దుస్తులు క్రీడాకారులకు అవసరమైన దుస్తులను ఎస్ఐ ఉపేంద్ర చేతుల మీదుగా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మడుతూరులో గ్రామస్తులు ఎంపీటీసీలు బహిరంగ ప్రకటన చేయడంతో గ్రామస్తులు